హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీరేక. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది కదా, సో మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ పెడదాం. కొంచెం కుదరలేదు ఫ్రెండ్స్, అందుకే వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. సో ఈరోజు వచ్చేసి మీరు థంబ్నైల్ చూసారు కదా, సో బ్యాంగిల్తో జడ వేయడం ఎలా అని, సో అది చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, కింద రెడ్ కలర్లో ఉంటుంది, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎవరు కూడా లైక్ చేయట్లేదు. సో కామెంట్ కూడా చేసేయండి, మీకు ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ అట్లా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను పెట్టడానికి. అండ్ ఈరోజు జడ గురించి వస్తే, నేను ఇందులో వచ్చేసి బ్యాంగిల్తో జడ వేస్తున్నాను. సో ఇందులో మీకు వచ్చేసి 3 or 4 టైప్స్ ఆఫ్ జడ చూపించానండి బ్యాంగిల్తో. సో మీరు ఏం చేయాలంటే, ఒక బ్యాంగిల్ తీసుకోవాలి కొంచెం లావుది, అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 రబ్బర్ బ్యాండ్స్ అండ్ 2 టిప్ టాప్ పిన్స్ ఉంటాయి కదా మనం పైన పెట్టుకుంటాం, సో అట్లా కాకుండా సైడ్ పిన్స్ అయినా పర్వాలేదు, సో అట్లాంటివి ఒక 2 తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే నీట్గా దువ్వాను. సో దువ్విన తర్వాత నేను ఇలా రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. పైన పోనీ వేసుకుంటాం కదా, సో ఆ టైప్లో పైక్ అనేసి జుట్టు ఇలా వేసుకున్నాను. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ చాలా యూజ్ అవుతుంది. సో సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలు ఎక్కువగా ఆటకి ఆడుతూ ఉంటారు, సరిగ్గా జడ వేసుకోరు, ఆయిల్ పెట్టించుకోరు. సో ఇటువంటి అట్రాక్టివ్గా మనం చెప్పామంటే వాళ్ళు ఈజీగా వచ్చేసి మన దగ్గర జడ వేసుకుంటారు. సో నేనేం చేశానంటే ఆయిల్ పెట్టి పాపకి జడ వేస్తున్నాను. సో ఎందుకు ఆయిల్ పెట్టానంటే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో పిల్లలకి కూడా చిక్కు చిక్కు ఉండదు కదండి, సో చవాళ్ళకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఫుల్గా ఆయిల్ పెట్టాను. సో యాక్చువల్గా ఏంటంటే, ఆయిల్ పెట్టకుండా వేసుకున్నారంటే మీరు పార్టీ వేర్ అండి ఇవన్నీ టోటల్ కూడా. సో నేను కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ కనుక మీరు యూస్ చేసినట్లయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మీ హెయిర్ అనేది. ఇప్పుడు నేను చెప్పే జడ, సో ఇప్పుడు నేను బ్యాంగిల్ లోపల పెట్టాను కదా, సో లోపల పెట్టిన తర్వాత ఏం చేయాలంటే, మీ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా మిడిల్ కానీ ఎక్స్పాండ్ చేసుకోవాలి, బ్యాంగిల్ చుట్టూ కూడా ఎక్స్పాండ్ చేయాలన్నమాట. ఇలా ఇలా చేసిన తర్వాత బ్యాంగిల్ని పైన పట్టుకొని మనం ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా చుట్టూ వేసేసుకోవాలన్నమాట. సో ఇట్లా చూస్తున్నారు కదా, కొంచెం సరిగ్గా సెట్ చేసుకోవాలి. సో సరిగ్గా సెట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో పైన ఏ హెయిర్ ఉంది కదా, దాన్ని అంతకి ఇలా కిందికి అంటే సరిపోతుంది. సో ఇట్లా చేసిన తర్వాత దీన్ని నీట్గా దువ్వుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక టైప్ ఆఫ్ హెయిర్ అన్నమాట, ఇది ఒక టైప్ ఆఫ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని చుట్టూ పైన మిడిల్లో వచ్చేసి ఒక ఫ్లవర్ టైప్ కానివ్వండి, లేదంటే పిన్స్ అంటే ముత్యం టైప్ పిన్స్ దొరుకుతాయి కదా, సో కలర్ కలర్వి, సో అట్లాంటివి కానివ్వండి. సో హెయిర్ ఈ కొప్పులో చుట్టూ పెట్టారనుకోండి, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అలా కాకుండా కూడా చిన్న ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి కదా, సో అట్లాంటివి కూడా మిడిల్లో పెట్టుకున్నామంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ మనం ఎటైనా ఫంక్షన్స్ కానివ్వండి, ఎటైనా పార్టీస్ కానివ్వండి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆయిల్ పెట్టాను కాబట్టి ఇలా ఉంది. సో ఆయిల్ పెట్టకుండా వేసుకున్నారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు కొప్పు డిజైన్ చూసినట్లయితే టోటల్గా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి ఏంటంటే, ఈ 2 పార్ట్స్గా తీసుకున్నాను ఈ హెయిర్ ఏదైతే లీవ్ చేశానో, సో 2 పార్ట్స్గా తీసేసుకొని సో టోటల్గా ఇలా రోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఎండ్ వరకు రోల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఈ కొప్పు ఉంది కదా, సో ఈ కొప్పు చుట్టూ కూడా మనం ఈ హెయిర్ అయితే ఏదైతే ఇక్కడ చుట్టుకున్నామో దాన్ని ఇలా రోల్ చేసుకుని పెట్టుకోవాలి. సో మనకి ఎక్కడ దాకా వస్తుందో హెయిర్ అంతా అక్కడ వరకు చుట్టుకొని ఎండ్ ఏదైతే ఉంటుందో ఆ ఎండ్కి మనం తీసుకున్నాం కదా టిప్ టాప్ పిన్స్, సో వాటిని అక్కడ క్లోజ్ చేసేయాలి, అంటే ఊడిపోకుండా ఉండాలి కదా, సో దానికోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లీవ్ చేసుకున్న హెయిర్ అయితే ఏదైతే ఉందో, సో దాన్ని కూడా సేమ్ ఫస్ట్ ఎలా రోల్ చేసామో నెక్స్ట్ కూడా అలానే టోటల్గా రోల్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఫస్ట్ ఎట్టయితే రోల్ చేసామో అట్టే రోల్ చేసుకోవాలి. రివర్స్లో రోల్ చేస్తే కరెక్ట్ రాదండి, సో అందుకోసం అని చెప్పేసి. సో మనకు ఒక సైడ్ అంతా కూడా డిజైన్ చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇది వచ్చేసి కిందికి వచ్చింది, దీన్ని ఇంకొక టిప్ తోటి నేను క్లోజ్ చేసేస్తున్నాను ఇలా. సో ఇప్పుడు మీకు ఈ హెయిర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, సో మీకు కావలసినట్టుగా ఇది మీరు చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ కానివ్వండి, చిన్న చిన్న పిన్స్ కానివ్వండి, ఇట్లా టోటల్గా యూస్ చేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చూసుకోండి మీరు, ఇంకా ఎన్ని లేయర్స్ అంటే 3 లేయర్స్ లాగా వచ్చింది కదా, చాలా అట్రాక్టివ్గా చాలా కొప్పులాగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే, నేను ముందు రోజు ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పవర్ పోయింది. సో దానివల్ల నేను నెక్స్ట్ ఇంకొకటి చూపించాలనిపించింది, సో చూపించలేదు కాబట్టి నేను వీడియో పెట్టలేదు. మళ్ళీ ఇది కూడా చేసిన తర్వాత వీడియో పెడదాం అనిపించింది, అందుకే మళ్ళీ ఇది కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే, నేను ఏదైతే హెయిర్ తీసుకున్నానో అంటే ఏ హెయిర్ లీవ్ చేశామో కింద, సో దాన్ని మనం జడ అల్లుకుంటాం కదా, సో టోటల్గా అలా అల్లుకోవాలి. సో అల్లుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే చూడండి, అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి, పైన కొప్పులాగా ఉంటుంది, కింద జడలాగా ఉంటుంది. సో అట్లా కాకుండా
ఇంకా ఏంటంటే టోటల్గా అల్లుకొని. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా భరతనాట్యం చేసే వాళ్ళకైతే చాలా అంటే పప్పులు అవి దొరకనప్పుడు ఇట్లాంటివి పెట్టి చుట్టూ కూడా ఫ్లవర్స్తో డిజైన్ చేశారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను అల్లుకున్నాను కదా జడ, సో టోటల్ అల్లుకున్న తర్వాత ఇది ఇట్లా పెట్టేసుకుని టోటల్ మళ్ళీ టిప్ టాప్ పిన్ ఏదైతే ఉంటుందో నేను దాన్ని యూస్ చేశాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత అట్రాక్టివ్గా వచ్చిందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా జుట్టు అయితే. సో మీరు ఎలా కావాలంటే అలా ఇట్లా బ్యాంగిల్ పెట్టుకున్న తర్వాత మీరు లీవ్ చేసుకోవాలంటే లీవ్ చేసుకోవచ్చు, అల్లుకోవాలంటే అల్లుకోవచ్చు, ఇంకా టూ స్టెప్స్ కాలాగా పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఇది. సో ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను పెట్టిన వెంబడే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.